పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటును నిరసిస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. స్థానిక డిగ్రీ కళాశాలలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు నిన్న జరిగిన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. అయితే కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటును నిరసిస్తూ విద్యార్థులు కళాశాల వద్ద ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న ఎస్ఏ నాగరాజు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థులు ససేమిర అనడంతో కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులతో మాట్లాడి మరోసారి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. సిపిఐ సుబ్రహ్మణ్యం జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. డిగ్రీ కాలేజ్ లో పెడితే కన్నా విద్యార్థులు 3 నుంచి 3500 మంది విద్యార్థులు చదువుతారు ఇదే కాలేజ్ లో. కోవిడ్ సెంటర్ ఇక్కడ పెడితే పొరపాటున ఏ విద్యార్థికైనా సోకితే ఆ ఒక విద్యార్థి నుంచి కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అయితే ఎన్నెన్నో పల్లెల నుంచి టౌన్ల నుంచి విద్యార్థులు ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు వస్తారు. అంతమంది విద్యార్థులకు సోకి ఆ పల్లెల్లో సోకి ఎంతసారి స్ప్రెడ్ అవుతుంది ఈ కరోనా అనేది ఎంత స్ప్రెడ్ అవుతుంది ఒక కాలేజ్ లో పెడితే ఇంతమంది విద్యార్థులకు సోకితే ఇదేమన్నా ఆషామాషా విషయమా? ఇంతమంది విద్యార్థులు ఉండే ఈ కాలేజీలో ఇక్కడొచ్చి కోవిడ్ సెంటర్ పెడితే ఎంతో స్ప్రెడ్ అవుతుంది అది అర్థం చేసుకోకుండా ఏదైనా కోవిడ్ సెంటర్ పెట్టాలంటే సిటీ అవుట్స్కట్స్ పెట్టాలి. ఇక్కడ ఒక బీసీ హాస్టల్ ఉంది, ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది, పక్కన ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది. ఇట్లా కాలేజీలు ఇట్లా టౌన్లో ఇంత మెయిన్ సెంటర్లో ఇక్కడ ఎవరైనా కోవిడ్ సెంటర్ పెట్టేది? ఇటువంటి సందర్భంలో ఇటు కోవిడ్ సెంటర్ తెచ్చి ఆ వస్తువులు తెచ్చి ఇక్కడ పెట్టినారు. వెంటనే ఆ వస్తువులు ఎత్తుకొని వెళ్ళిపోవాలా? ఈ కోవిడ్ సెంటర్ని ఇక్కడ పెట్టనీయకుండా ఆపల్లా? ఈ విద్యార్థులందరూ అందుకోసం ఇక్కడ నిలబడుకుని ఇంత నిరసన వ్యక్తం చేశాను. దయచేసి కోవిడ్ సెంటర్ను ఎత్తేయండి. ఎత్తిన పక్షాన భారీ ఎత్తున కాలేజ్ ముందరే ధర్నా కూర్చుంటాం మేము. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కోవిడ్ సెంటర్ పెట్టినారు, ఆ కోవిడ్ సెంటర్ని ఎత్తేయాలని చెప్పేసి కోరుతాను.